గత ప్రభుత్వం మద్యం దుకాణాలన్నింటిని కూడా ప్రభుత్వమే నిర్వహించే విధంగా చేసింది. అయితే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. మద్యంలో కొత్త పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వ దుకాణాలను తీసేసి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగించింది. ఓకే, నాణ్యమైనటువంటి మద్యం పాత మద్యం బ్రాండ్లు తీసుకొస్తామని చెప్పింది. ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచుతామని చెప్పింది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రకరకాలైనటువంటి పేరు ఊరు ఎప్పుడు విననటువంటి బ్రాండ్లను ఇక ఉంచము అని చెప్పింది. సో ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయో ఆటోమేటిక్గా బెల్ట్ షాపులు అనేవి భారీ స్థాయిలో పెరిగాయి అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వార్తలు. వీటిలో ముఖ్యంగా ఒకటేంటి అంటే, ఈ బెల్ట్ షాపులు నడుపుతుంది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని, ఈ షాపుల దగ్గర నుంచి మద్యాన్ని తీసుకువెళ్ళి పల్లెటూరుల్లో ఇళ్ళ దగ్గర పెట్టేసి ఎక్కడంటే అక్కడ బెల్ట్ షాపులని సందుకు ఒకటి ఓపెన్ చేసి విచ్చలవిడిగా అమ్ముతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే దీనికి సంబంధించే ఒక వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది కూడా ఎక్కడో కాదు, మనకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతమైనటువంటి వినుకొండలో ఈ ఘటన జరిగింది అని. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది మద్యం బాటిళ్లను బెల్ట్ షాపులకు తరలిస్తూ ఉండగా పోలీసులకు పట్టుబట్టడం జరిగిందని, తక్కువ మొత్తంలోనే సీసాలు దొరికినప్పటికీ కూడా పోలీసులు వాటిని సీజ్ చేస్తే సదరు కార్యకర్తలు తమ టీడీపీ నాయకుడికి ఫోన్ చేస్తే ఆయన నేరుగా సీఐకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారని, ఉద్యోగం చేసుకోవాలని లేదా వాటిని వెంటనే విడిచిపెట్టి తమ షాపుకి తరలించకపోతే 24 గంటల్లో ట్రాన్స్ఫర్ చేయించేస్తాను అని బెదిరించారని, దాంతో సదరు సీఐ కేసు కట్టకుండా వదిలేశాడు. ఇది తెలుగుదేశం తమ్ముళ్ళ నిర్వాకం. ఈ విధంగా తెలుగు తమ్ముళ్ళు మొత్తం ఏపీని కిక్కులో ముంచి లేపుతున్నారు, కిక్కు పంచుతున్నారు అంటూ ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో ఇది రావటం జరిగింది. ఇంతలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది మనకు తెలియనప్పటికీ వైసీపీ సోషల్ మీడియాలో ఇది గట్టిగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా ఒకవేళ నిజంగానే ఇది నిజమైతే, చంద్రబాబు నాయుడు దీని మీద దృష్టి సారించకపోతే మాత్రం మద్యం వ్యవహారంలో గత ప్రభుత్వం ఒక విధంగా అపకీర్తి మూటగట్టుకుంటే ఈ ప్రభుత్వం మరొక విధంగా అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తుంది.